హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను దానికి మనం ముందుగా వేయించిన దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఇంకా కొబ్బరి పౌడర్ నువ్వులు పల్లీలు తీసుకోవాలండి వీటిని మంచిగా రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా పల్లీలు నువ్వులు ఇంకా కొబ్బరి పౌడర్ కూడా వేస్తానండి దీంట్లోకి వేయించిన దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఇవి కూడా వేసుకొని నీట్గా పేస్ట్ చేసుకోవాలండి సో నేను ఇక్కడ ఫస్ట్ వీటిని పేస్ట్ చేసుకున్నాక ఈ పల్లీలు మెత్తగా అయ్యాక దీంట్లోకి నేను పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇక్కడే ఎందుకంటే పల్లీలు సరిగ్గా పట్టలేదు అనుకోండి మనకు పేస్ట్ సాఫ్ట్గా ఉండదు ఆ టెక్స్చర్ సో ఫస్ట్ పల్లీలని మంచిగా నీట్గా పట్టేసుకున్నాక ఇవి యాడ్ చేశాను సో ఈ పేస్ట్ని ఇలా పక్కన పెట్టేసుకొని కాసేపు వంకాయలని నీట్గా వాష్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలండి ఫోర్ సైడ్స్ ఎందుకు ఉంటే మనకి వంకాయ సరిగ్గా వేగుతుంది ఇంకా మనం దీంట్లో పెట్టిన స్టఫింగ్ కూడా వంకాయకి నీట్గా పడుతుందండి ఈ స్టఫింగ్ వంకాయకి ఎంత బాగా పెడితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా అయితే గుత్తి వంకాయ అంటే బ్లాక్ కలర్ వంకాయతో చేస్తారండి అది గుత్తి వంకాయ సో నా దగ్గర అవి లేవు నేను మీకు చూపిద్దామని నా దగ్గర ఉన్న వాటితో చేసేస్తున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్లాక్ కలర్ వంకాయలతోంటే ఆ వంకాయతో కూడా చేసి పెడతానండి వీడియో ఈ స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నిటికీ నీట్గా స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసుకోవాలండి పాన్ పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేయాలి గుత్తి వంకాయలోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ పడుతుందండి ఆయిల్ సో దీంట్లోకి మనం ఇప్పుడు జీలకర్ర ఇంకా సన్నగా తురుముకున్న ఆనియన్ ఇంకా మిర్చి కూడా వేసానండి నేను దీంట్లోకి కొంచెం కరివేపాకు అలా ఫస్ట్ ఇవి ఫ్రై అయిపోతే కొంచెం ఆ టేస్ట్ వస్తుంది సో ఈ కరివేపాకు వేసాక నెక్స్ట్ ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసేసుకోవాలండి ఈ ఆనియన్ మిర్చి కరివేపాకు కొంచెం వేగాక మనకు తెలుస్తుంది కదండి ఇవి వేగినట్టు అవ్వగానే ఇందులోకి మనం ఇప్పుడు గుత్తి వంకాయలు వేసేసుకోవాలి స్టఫ్ చేసుకున్నది ఒకటొక్కటిగా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది మనకు కొంచెం కలపడానికి కూడా వీలవుతుందండి అవుతుందండి ఇలా పెద్ద బా పెద్ద ప్యాన్ పెట్టుకుందాం అనుకోండి సో మనకి ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసినప్పుడు ఇలా పెద్ద ప్యాన్ పెట్టుకోండి సో మీకు ఈజీగా కలుపుకోవడానికి ఉంటుందండి లేకపోతే కింద అడుగంటుకోవడం అలా అవుతుంది సో చూసుకొని పెట్టండి మీరు ట్రై చేస్తే ఇలా అవి వేసుకొని కొంచెం ఫ్రై అవగానే ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలండి అప్పుడు టూ సైడ్స్ మంచిగా ఫ్రై అవుతుంది బ్రింజాల్ సాఫ్ట్గా అవుతుంది యాక్చువల్గా ఇక్కడ నా టిప్ ఏంటంటే కొంచెం మందంగా ఉన్న పెట్టుకున్నారు అనుకోండి ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అనేది కింద అడగంటుకోకుండా ఉంటుంది సో దానివల్ల వంకాయలు మంచిగా ఫ్రై అవుతాయండి కొంచెం టైం తీసుకొని మనం మగ్గిస్తాం కదా సో మాడిపోకుండా మంచిగా మగ్గుతాయి వంకాయలు ఇలా రౌండ్ రౌండ్ తిప్పుతూ మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న పేస్ట్ అనేది ఆ వంకాయలకి బట్టి వంకే టేస్టీగా అవుతుందండి సో ఇలా కలుపుకొని ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి వంకాయలు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కింద అడుగంటుకుంటుంది కదండీ మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా నేను కలుపుతూ నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను మళ్ళీ మనకి వంకాయ బ్రేక్ అవ్వద్దు కదండి గుత్తి వంకాయ అంటే బ్రేక్ అవ్వకపోతేనే బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో నేను మిగిలిపోయిన పేస్ట్ వేస్తున్నాను పల్లీది వంకాయలు నాకు ఇక్కడ మగ్గిపోయాయి మీరు చూస్తున్నట్టు దీంట్లో మిగిలిపోయిన పేస్ట్ మొత్తం వేసుకొని నీట్గా కలుపుకొని అంటే ఇలా చేయడం వల్ల వంకాయలకి మంచి ఫ్లేవర్ వస్తుందండి సో మనకు గ్రేవీ కూడా వస్తుంది వంకాయలో కర్రీలోకి ఇలా నీట్గా ఈ పేస్ట్ అనేది వంకాయలకి పట్టించేసుకొని మళ్ళీ ఒకసారి లిట్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ అయ్యాక తీసి మళ్ళీ కలుపుకోవాలండి ఎందుకంటే కింద అడగంటుకోకుండా ఉంటుంది సో ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి కొంచెం టైం టేకింగ్ బట్ టేస్టీగా ఉంటుంది కర్రీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నెక్స్ట్ దీంట్లోకి నేను కొంచెం చింతపండు రసం వేస్తున్నాను స్మాల్ బౌల్ ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుందండి జస్ట్ లైట్ గ్రేవీ కోసం ఆ తర్వాత నేను లైట్గా మనకి కొంచెం కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోకి కొంచెం పులుపుగా ఉండాలి అనుకున్న వాళ్ళు లైట్గా వాటర్ వేసుకొని ఉంటే సరిపోతుంది అలాగే గ్రేవీ కావాలనుకున్న వాటర్ యాడ్ చేసుకోవచ్చు అదంతా అవవిష్ ఇలా నీట్గా కలుపుకొని వంకాయలకి వాటి స్పేస్ వాటికి ఇచ్చేస్తే నీట్గా మగ్గిపోతాయండి టేస్టీగా ఉంటుంది లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక ఇలా వా ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది సో అప్పుడు మనకు తెలిసిపోతుంది అది మగ్గిపోయాయి అని ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే సో చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది కదండి కర్రీ టేస్ట్ కూడా అంతే బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు షోర్గా నచ్చుతుంది కర్రీ ఇలా కొత్తిమీర పైన నుంచి వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి సర్వింగ్ బౌల్లోకి గుత్తి వంకాయ వేసేసుకొని లైట్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్